హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్గా మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి మనం ఎలా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన పాకెట్లో 10 మార్క్స్ పక్కా క్వశ్చన్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ నేను చాలా ఈజీగా అయితే చెప్తాను, సో లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక రిక్వెస్ట్ అండి, ఇది మీకు తెలిసిందే. సో నేనేంటంటే ఈసారి వీడియోస్కి లైక్ టార్గెట్స్ అయితే ఇస్తున్నాను అనమాట, మరి అంత ఎక్కువ కాదులే. సో 50 లైక్స్ అన్నది నేను ఇస్తున్నాను. సో ఈ 50 లైక్స్ని కనుక మీరు టార్గెట్ని ఫిక్స్ చేస్తే, ఎందుకంటే చూస్తున్నారు వెళ్తున్నారు అంతా అవుతుంది, బట్ నాకేంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా, ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను మీ నుంచి ఆశించేది ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ మాత్రమే. సో దానికి మించి నేనేమి ఆశించట్లేదు. సో నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఏంటి అంటే 50 లైక్స్ అయితే టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో మీరు ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో మనం ఈ డిఫరెంట్ 2 మోడల్స్ని మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా, మీకు కనిపిస్తుందా? సో ఓకే, సో ఇంటిగ్రేషన్ 0 to π/2 sin 20x డివైడెడ్ బై సైన్ పవర్ 20x ప్లస్ కాస్ పవర్ 20x డిఎక్స్, ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి. అలాగే ఇన్ కేస్ రూట్ ఓవర్ అంటే 0 to π/2 రూట్ ఓవర్ కాటెక్స్ డివైడెడ్ బై రూట్ ఓవర్ కాటెక్స్ ప్లస్ రూట్ ఓవర్ టాన్ ఎక్స్ డిఎక్స్. సో చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్తో కంపేర్ చేస్తే m2 అనేది చాలా ఈజీ అండి. ఓకేనా, చాలా అంటే పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అన్నవి మనం గెస్ చేయొచ్చు, గెస్ చేసినవి మ్యాక్సిమం వస్తాయి కూడా. సో ఇవి ఏంటంటే ఈ మోడల్ కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాబ్లం చూసారా, ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ ఓవర్ కాటెక్స్ బై రూట్ ఓవర్ కాటెక్స్ ప్లస్ రూట్ ఓవర్ టాన్ ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చారు. సో ప్రాబ్లం చూసిన ఏంటి, కాట్లో ఉన్నాయి ఏంటి, ఎలా చేయాలి అంటే అని మాత్రం అనుకోవద్దండి. చాలా సింపుల్గా మనం ఇది సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, దీనికి నెక్స్ట్ అంటే ఇది లాస్ట్ వరకు చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నాం అన్నది. సో లాస్ట్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది అన్నది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి చూడటం వల్ల ఏంటంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళనమాట. సో నేను కూడా ఈ రెగ్యులర్ వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఆల్రెడీ జాబ్ అనేది నేను రిజైన్ చేసిన విషయం మీకు తెలిసిందే కదా. సో కానీ ఫ్యామిలీ టైంకి ఎక్కువ అంటే అలవాటు పడ్డాను, నేను ఇంత టైం తీసుకున్నాను. సో చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారో. ఓకేనా, మీ సపోర్ట్ వల్ల నేను ఇంత సక్సెసివ్గా యూట్యూబ్లో నిలదొక్కుకోగలుగుతున్నానండి. ఇంకా మీ సపోర్ట్ అన్నది కావాలి అంటే వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దానివల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ లైక్ చేయటం వల్ల ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి రావాల్సిన సపోర్ట్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా, సో 10 సార్లు ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నానని మాత్రం మేము అనుకోవద్దు. ఓకే, మీ నుంచి నేను ఆశించేది ఇది ఒకటే. సో ఫస్ట్ మనకి నాకు అసలు ఫస్ట్ ఇయర్లో ట్రిగ్నోమెట్రీ చూస్తేనే నాకు చాలా భయం అక్క. మీరేంటి ఈ రూట్లు అందరు, నార్మల్గా కాట్ అంటేనే మనకి ఏంటో తెలీదు. సో ఇలాంటి రూట్లు ఈ రూట్ ఎక్స్లు ఇవన్నీ ఎలాగో చేయాలి అసలు ఏంటి అంటే, ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అన్నది చాలా ఈజీ అండి. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామంట. ఏంటంటే ఆ ప్రాపర్టీ మనకి, ఓకే ముందు ఫస్ట్ ఇచ్చిన సమ్ ఏదైతే ఉందో, ఓకే ఇచ్చిన సమ్ని మనం I అనుకుంటాం. I ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ కాటెక్స్ బై రూట్ కాటెక్స్ ప్లస్ రూట్ టాన్ ఎక్స్ డిఎక్స్. సో మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంటండి, ఇంటిగ్రల్ 0 to a f(x) dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f(a-x) dx. ఏంటండి, f
ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. సో ఇది ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆల్రెడీ ఇచ్చిందని మనం ఏమనుకున్నాం, ఐ అనుకున్నాం. సో ఇక్కడ మనం ఏ ఫార్మేషన్ లో తీసుకోవాలి, ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ లోకి మనం చేంజ్ చేసుకోవాలి. సో మనం చేంజ్ చేసుకుందాం, ఇది ఇంకో ఐ అనుకుందాం. సో ఐ ఈక్వల్ టు, ఓకేనండి, సో దీని నుంచి చెప్పని, సో దీన్నే మనం రాసుకుందాం ఈ ఫార్మేషన్ లో. ఈ ఫార్ములానే నేను పక్కన రాస్తున్నాను, ఓకేనా, అంటే ఈ బోర్డు అనేది చాలా చిన్న బోర్డు కదా, సో అందుకని. కానీ ఇలా ఐ అనేది తీసుకున్న తర్వాత మనకు ఆ ప్రాపర్టీ అనేది రాయాలండి. ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఏ అనేది ఎలా తీసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ ఏం చాలా సింపుల్ అండి, ఓకే. ఇంటిగ్రల్ జీరో టు పై బై టు, జీరో టు ఏ అనేది జీరో టు పై బై టు, ఓకే. ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ ఎక్స్ ప్లేస్ లో ఏదైతే ఉందో, మనకి ఈ అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ చేయాలి. అంటే రూట్ ఓవర్ కాట్ పై బై టు మైనస్ ఎక్స్ బై, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందండి, రూట్ ఓవర్ కాట్ పై బై టు మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ టాన్ పై బై టు మైనస్ ఎక్స్ అన్నది వస్తుంది డిఎక్స్. ఓకే, అర్థమైందా నేను ఈ స్టెప్ ఎలా వేసాను అన్నది. సో ఇక్కడ మనకి ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ లా చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చాలా సింపుల్ గా మనకి అప్పర్ లిమిట్ ఏదైతే ఇస్తాడో ఈ మోడల్ కి, ఏదైతే ఇస్తాడో ఆ అప్పర్ లిమిట్ మైనస్ మనకి ఈ ఎక్స్ ని వేసుకుంటాం, ఓకేనా. సో ఇలా వేసుకున్న తర్వాత ఇది కాట్ ఓకే 180 పై బై టూ ఎక్స్ కాబట్టి 180 బై టూ అంటే 90 మైనస్ ఎక్స్ అనమాట. సో కాట్ 90 మైనస్ ఎక్స్ అంటే మనకి టాన్ వస్తుంది, అలాగే కాట్ అన్న మనకి ఏమొస్తుంది టాన్ ఎక్స్ వస్తుంది, అలాగే టాన్ కి ప్లేస్ లో ఏంటి అంటే కాట్ కాట్ ఎక్స్ అన్నది వస్తుంది. ఇదేమవుతుంది, ఐ అవుతుంది అనమాట, ఓకేనా. ఓకేనా, ఒకవేళ ఇక్కడ మనకి సైన్ కనుక ఉన్నట్టు అయితే ఏమవుతుంది, కాస్ అవుతుంది. ఓకే, కాస్ కనుక ఉన్నట్టు అయితే సైన్ అవుతుంది. ఓకే, మీరు ఈ ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన దానికి మనం ఆ ప్రాపర్టీ అనేది రాయాలి, దానికి ఇచ్చిన అప్పర్ లిమిట్ మైనస్ ఇక్కడ ఎక్స్ అన్నది చేస్తాము. ఇది 180 మైనస్ తీటా ఫార్మేషన్ లో ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ సైన్ ఉంటే కాస్ వస్తుంది, కాస్ ఉంటే సైన్ వస్తుంది, కాట్ ఉంటే టాన్ వస్తుంది, టాన్ ఉంటే కాట్ వస్తుంది. సో ఇలా మీరు చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇదొక ఐ వచ్చింది, ఇదొక ఐ అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఐ ప్లస్ ఐ అన్నది చేయాలి, ఐ ప్లస్ ఐ. ఓకే, నేను ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ప్లేస్ అన్నది సరిపోతుంది కాబట్టి. ఐ ప్లస్ ఐ, ఫస్ట్ ఐ అంటే ఇదే కదా, సో ప్లస్, మనకు వచ్చిన సెకండ్ ఐ ఏంటి, ఇంటిగ్రల్ జీరో టు పై బై టూ రూట్ టాన్ ఎక్స్ బై రూట్ టాన్ ఎక్స్ ప్లస్ రూట్ కాట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు నేను డిఎక్స్, ఓకే, ఐ ప్లస్ ఐ ఏమవుతుందండి మనకి టూ ఐ. నేను ఇంటిగ్రేషన్ ని మొత్తం అన్నిటినీ కామన్ తీసేస్తే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుందండి, సింపుల్ కిందనంతా సేమ్ గానే ఉంది కాబట్టి రూట్ ఓవర్ టాన్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ కాట్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఏంటుందండి, రూట్ ఓవర్ కాట్ ఎక్స్, ఇక్కడ సింబల్ ఏంటుంది, ప్లస్ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటుంది, టాన్ ఎక్స్. ఓకే, డిఎక్స్ అన్నది వస్తుంది. సో టాన్ ఎక్స్ కాట్ ఎక్స్ కాట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతే ఏమంటున్నట్టు వన్ ఉన్నట్టు. సో టూ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు పై బై టూ వన్ డిఎక్స్. సో వన్ డిఎక్స్ కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ కదా, సో దానికి మళ్ళీ మనం ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అనేది అప్లై చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు, సారీ, ఎక్స్ జీరో పై బై టూ. సో మనకి పై బై టూ మైనస్ జీరో అన్నది వస్తుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ నేను చేస్తున్నానండి, ఓకేనా, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి.
సో 2i ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, పై బై 2 అన్నది వస్తుంది. మనకి సింగిల్ ఐఏ కావాలి కాబట్టి ఇటువైపు ఉన్నది మనకి అటువైపు వెళ్తే ఏమవుతుందండి, అంటే ఇటువైపు ఉన్న 2 అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. సో డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, అంటే మనకి ఎంత వస్తుంది, పై బై 4 అన్నది వస్తుంది. I ఈక్వల్ టు ఎంత అండి మనకి ఆన్సర్, I ఈక్వల్ టు పై బై 4. సో ఇది మోడల్. ఈ మోడల్ ఇచ్చిన ప్రతి సమ్కి మాక్సిమం ఆన్సర్ పై బై 4 వస్తుందండి. సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా? సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి. ఇలాంటి మోడల్ ఏదైనా వచ్చినా కూడా మనకి ఏమొస్తుంది, పై బై 4 వస్తుంది. సో ఇంకో ప్రాబ్లం చేద్దామా, ఇది రూట్లలో చేసాము. ఒకవేళ ఇక్కడ రూట్ టాన్ ఎక్స్ ఇచ్చిన, లేదంటే రూట్ సైన్ ఎక్స్ ఇచ్చిన, మీరు ఇదే ఫార్మాట్లో మీరు చేయండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా? నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మోడల్స్ అన్నది ఐ మీన్ మీకు ఇక్కడ పెడతాను, చూడండి. ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ డిఎక్స్, దీనికి చేయొచ్చు, ఓకేనా? సో దీనికి చేసిన మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 5/4 వస్తుంది, ఓకే? మనం ఇలా రూట్లలో మీరు ఏది తీసుకున్నా కూడా ఇలా రూట్లు కనిపించినప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ ఐ అనుకుంటారు, తర్వాత ప్రాపర్టీ రాస్తారు. ప్రాపర్టీ రాసిన తర్వాత ఏ మైనస్ ఎక్స్ ఫార్మేషన్లో రాయాలి అంటే అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో అది మైనస్ ఎక్స్ అన్నది తీసుకుంటారు. సో ఈ మోడల్ అన్నది చూసాం, అంటే రూట్ మోడల్ అన్నది చూసాం. ఇప్పుడు ఇంకో మోడల్ అన్నది చూద్దాం. ఇది అండి నెక్స్ట్ మోడల్, ఓకే? మనకి ఇక్కడ ఏమిచ్చారు, ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ పవర్ 20x బై సైన్ 20 సైన్ పవర్ 20x ప్లస్ కాస్ పవర్ 20x డిఎక్స్ అనేది ఇచ్చారు. సో మనకి ఫస్ట్ ఏంటండి, ఇలాంటి మోడల్ కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుందండి. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్ ఈజీగా మనకి 10 marks అనేవి వచ్చేస్తాయి, ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం ఏమనుకుంటాం, ఐ అనుకుంటాం. సో ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పై బై 2 సైన్ పవర్ 20x బై సైన్ పవర్ 20x ప్లస్ కాస్ పవర్ 20x డిఎక్స్, ఓకే? సో దీని తర్వాత మనకి ప్రాపర్టీ ఏంటంటే ఇది మీరు రాసుకుంటారు, నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను రాయట్లేదు, ఇది రాసుకోవాలి కంపల్సరీగా, ఎందుకంటే మనకి ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే? సో దీని తర్వాత ఇది రాయాలి, కంపల్సరీగా రాయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to f ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ అన్నది మీరు రాస్తారు. రాసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఆ ఫార్మేషన్ లో మనం చేంజ్ చేసుకోవాలి, అంటే పవర్ అలానే ఉంటుంది, ఓకే? సైన్ పవర్ 20, ఇక్కడ అప్పర్ లిమిట్ ఏమిచ్చారు, మాక్సిమం ఇక్కడ 0 to π/2 ఉంటుందండి లిమిట్స్, ఓకే? ఇంటిగ్రేషన్ లిమిట్స్ మనకి ఇక్కడ 0 to π/2 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ పవర్ లో ఏమున్నది అన్నది మనకు అనవసరం, అన్ని కూడా మనకి లాస్ట్ లో ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి ఈ పవర్స్ లో కూడా మనం చూసి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో మైనస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ పవర్ 20 అండ్ పై బై 2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 20 పై బై 2 మైనస్ ఎక్స్ డిఎక్స్, ఓకే? సో మనకి ఇది ఫార్మేషన్ తెలుసు కదా, ఇక్కడ సైన్ ఉంటే ఏం రావాలి, కాస్ రావాలి. సో కాస్ ఉంటే ఏం రావాలి, సైన్ రావాలి. సో దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ ఉంది కాబట్టి ఏంటి వస్తుంది, కాస్ పవర్ 20 ఎక్స్ బై సైన్ ఉంది కాబట్టి, కాస్ పవర్ లో 20 ఉంది కాబట్టి 20 ఇంటూ ఎక్స్, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఏంటి వస్తుంది, సైన్ పవర్ 20 ఎక్స్ డిఎక్స్. సో ఐ ఈక్వల్ టు, ఓకే, వచ్చింది కదండి. సో ఇక్కడ మనం మళ్ళీ ఏం చేయాలి, ఐ ప్లస్ ఐ అన్నది చేయాలి. సో ఫస్ట్ ఐ అంటే ఏంటండి, ఇది. సో ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ పవర్ 20x బై సైన్ పవర్ 20x ప్లస్ కాస్ పవర్ 20x డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ పవర్ 20x బై కాస్ పవర్ 20x ప్లస్ సైన్ పవర్ 20x డిఎక్స్, ఓకేనండి? సో ఐ అన్నది రాసాం. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి,
ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు 2i. ఓకే 2i నేను ఇంటిగ్రేషన్ ని బయటికి తీసాను. బయటికి తీసేస్తే మనకి ఏమవుతుంది? సో ఇంటిగ్రేషన్ ని బయటికి తీస్తాను. నెక్స్ట్ స్టెప్ అన్నది మీరు నాకు బోర్డ్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, 2i అవుతుంది. సో ఇంటిగ్రేషన్ అన్నది నేను బయట తీసుకొచ్చేసాను కాబట్టి ప్లస్ కాస్ పవర్ 20x బై కాస్ పవర్ 20x ప్లస్ సైన్ పవర్ 20x డిఎక్స్ అన్నది అవుతుంది. ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎల్సిఎం అన్నది తీసుకోవాలి. ఓకేనా? వీడియో అనేది పాజ్ చేసుకొని మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎల్సిఎం అనేది తీసుకుందాం. 0 to π/2 ఏముంటుంది మనకి? ప్లస్ అయిన ఉంది, సైన్ ఉంది కాబట్టి సైన్ పవర్ 20x ప్లస్ కాస్ పవర్ 20x సేమ్. మళ్ళీ మనకి ఏమొస్తుంది? సైన్ పవర్ 20x ప్లస్ కాస్ పవర్ 20x డిఎక్స్. సో రెండు క్యాన్సిల్ అయితే మనకు 1 అనేది ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to π/2 1 dx అన్నది వస్తుంది. సో 1కి మన ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందండి, x అనేది వస్తుంది. సో x కి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అనేది అప్లై చేయాలి. సో పై బై 2 - 0. ఓకే ఏంటి అది? 2i. 2i ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? పై బై 2నే కదా వస్తుంది. సో పై బై 2 అంటే 2i ఈక్వల్ టు పై బై 2. సో ఐ ఈక్వల్ టు మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది అటువైపు వెళ్తే పై 2 × 2 π/4. సో చూసారా, ఇలాంటి మోడల్ కూడా మనం చేసిన మనకి పై బై 4 ఆన్సర్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ ఈ పవర్స్ ని చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్ గా 10 marks అనేవి మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనండి? ఇదే ప్రాబ్లం అంటే ఇదే మోడల్లో మీరు ఇది చేయండి, ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ పవర్ లో ఏమీ లేవు, చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇది హోంవర్క్. ఓకే ఇదొక మోడల్ నేర్చుకోండి. ముందు నేను సైన్ ఎక్స్ అవి మోడల్ చెప్పాను కదా, అదొకటి నేర్చుకోండి. చాలా సింపుల్ గా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.